ఫ్రెండ్స్ నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ముందైతే అందరికి విషయూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ న్యూతన సంవత్సర శుభాకాంక్షలు నైట్ అందరూ అయితే న్యూ ఇయర్ అవి అందరు సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కొందరు కొందరు చేసుకుంటారు మన వీళ్ళని బట్టి అయితే చేసుకుంటాము అండ్ న్యూ ఇయర్ అనగానే మెయిన్గా మనం అందరం ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు నేనైతే అంత పర్టికులర్గా ఏ న్యూ ఇయర్ రెజల్యూషన్ అని ఏం పెట్టుకోలేదండి బట్ నాకు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కండిషన్లో అయితే నాకు ఉన్న మెయిన్ టార్గెట్ ఏంటంటే హెల్తీగా ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి ఇవైతే రెండు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకి టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసి మిక్స్డ్ ఎమోషన్స్తో అయితే వెళ్ళిపోయిందండి కొందరు హ్యాపీగా ఉండి ఉండొచ్చు కొందరు కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసి ఉండొచ్చు అండ్ మోస్ట్లీ అందరం కామన్ గా ఫేస్ చేసిన వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే కరోనా అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండకుండా అట్లీస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయినా మనకి మంచి హెల్త్ని ఇవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను అండ్ హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు అండి హెల్త్ ఈజ్ వెల్త్ సో అందుకని అయితే ఫస్ట్ ఎవరిమైనా ఏంటంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలండి హెల్దీగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము సో అందరికీ అయితే హెల్త్ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నానండి అండ్ దాంతో పాటు మనకి మనీ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాపీనెస్ అండి కొన్నిసార్లు మనకి ఎంత మనీ ఉన్నా మనం హ్యాపీగా ఉండకపోతే ఆ మనీ కూడా అంత మనకు వర్త్ఫుల్ అనిపించదు సో ఏంటంటే మనం హ్యాపీగా కూడా ఉండాలి అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఇయర్ నాకు మంచి హెల్త్ అండ్ హ్యాపీనెస్ అయితే ఉండాలి అనుకుంటున్నాను దీంతో పాటు ఏంటంటే కొత్తగా నేనైతే ట్వంటీ ట్వంటీలో నేను చేసిన మెయిన్ చెప్పుకోదగ్గ గొప్ప పని ఏంటి అంటే నేనైతే జస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ అయితే నా ఛానల్ని గ్రోత్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను అండ్ మీలాంటి సబ్స్క్రైబర్స్ ఎందరో నాకు రావాలి అనుకుంటున్నాను అండ్ నేను కూడా నా వీడియోస్తో మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ అవి అన్నీ బాగా చెయ్యాలి అండ్ మీకు యూజ్ ఫుల్ కంటెంట్తో అయితే మీ ముందుకు రావాలని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం అసలు ఈ ఇయర్ నాకు నాకు ఎలా మూవ్ అవుతుందో నేను ఎలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాను కొన్ని వీడియోస్ అయితే నాకు కొంచెం కంటెంట్ అయితే రెడీగా ఉందండి బట్ నాకు టైం అది అయితే కుదరట్లేదు సో అందుకని అయితే నేను వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం డిలే అవుతుంది అంత రెగ్యులర్ గా కూడా పెట్టలేకపోతున్నాను మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అవి ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే నేను రెగ్యులర్ గా వీడియోస్ అవి పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే అండి మీరు కూడా అందరూ న్యూ ఇయర్ ని చాలా హ్యాపీగా అండ్ సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోండి అండ్ మీకు కూడా ఈ న్యూ ఇయర్ మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అండ్ దీంతో పాటు వన్స్ అగైన్ విష్ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టేక్ కేర్ బై బాయ్